పులకేసి జగన్మోహన్ రెడ్డికి మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తలు వస్తే అవన్నీ రాజకీయ విమర్శలు అని చెప్పి కొట్టిపడేశారు వైసీపీ డెకాయిట్లు. అయితే ఇవాల నేను జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మానసిక వ్యాధి గురించి ఈ వీడియోలో ఆధారాలతో సహా మీకు నిరూపించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే ఈయొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా, అపరిచితుడు సినిమాలో రామలాగా అధికారంలోకి రాకముందు అన్నోడు కాస్త ఇప్పుడు అపరిచితుడిలా మారిపోయి తనలో ఉన్నటువంటి శాడిజం సైకోయిజాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఘటనలో మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయని, దానికి లండన్లో చికిత్స తీసుకుంటున్నాడని, లండన్ మందులు కూడా వాడుతున్నాడని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఆయన మీద చేసినటువంటి విమర్శలే కాదు, కానీ వాస్తవం కాదు అని చెప్పారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో వైసీపీ చేస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తే, ఆ అనంతబాబు అనేటువంటి వ్యక్తి అత్యంత పాశవికంగా తన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్, అదేవిధంగా దళిత యువకుడైనటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం మనందరం చూశాం, మనందరం తెలుసుకున్నాం. కానీ అతన్ని సస్పెండ్ చేయడంలో ఎంత సుదీర్ఘంగా లేట్ చేశారో కూడా చూశాం. అయితే చివరికి ఏదో సస్పెండ్ చేశారు. అబ్బా జగన్మోహన్ రెడ్డి న్యాయం చూడండి, ధర్మం చూడండి అని చెప్పి ఓరకుక్కలని బయటకు వచ్చి మురిగినాయి. ఒక హంతకుని అరెస్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏముందండి? నాకు అర్థం కాలేదు. అతను హత్య చేశాడు, అరెస్ట్ అయ్యాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అంటే? అంటే అంతకుని హత్య చేయడం గొప్పతనం ఏంటరా? అది క్యాజువల్గా జరగాల్సిందేగా. అయితే ఇప్పుడు నేను లేటెస్ట్గా ఏం ఆధారాలని ఇవన్నీ చెప్తున్నామంటే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. దయచేసి అందరికీ ఈ వీడియో షేర్ అయ్యేలా చేయండి. ఏంటి ఆధారం అంటారా? ఎమ్మెల్సీ అనంతబాబుని వైసీపీ సస్పెండ్ చేశామని చెప్పింది. అయితే ఇటీవల గడప గడపకి వైసీపీ కార్యక్రమం లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతా ఉంటే అనంతబాబు ఫ్లెక్సీలు పట్టుకొని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ యొక్క అనంతబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేశారు. అంటే ఒక హంతకుడు, అది కూడా ఒక దళిత యువకుడిని అత్యంత పాశవికంగా హత్య చేసి దొరికిపోయి జైలుకి వెళ్ళిపోయి ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అవును అతనే హత్య చేశాడు అని తేల్చేసిన తర్వాత, తనని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలు అతనికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళందరికీ కూడా మానసిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళలో ఒక శాడిస్ట్ ఉన్నాడు, ఒక సైకో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా 16,000 కోట్లు ప్రజాధనం 43,000 కోట్లు ప్రజాధనం దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటే అతనికి భారీ స్వాగతాలు పలకడం మనం చూశాం, అతనికి పాలాభిషేకాలు చేయడం మనం చూశాం. ఇవాళ కూడా ఒక హంతకుడికి, ఒక నరహంతకుడికి ఇవాళ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలంటే, జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశానని చెప్పిన తర్వాత కూడా అతన్ని ఇంకా ఆ పార్టీ వాళ్ళు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారంటే ఈ సమస్య జగన్మోహన్ రెడ్డిదా, జగన్మోహన్ రెడ్డి నుంచి కార్యకర్తలకు వచ్చిందా, లేదా కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరి నువ్వు సస్పెండ్ చేసినటువంటి వ్యక్తికి పాలాభిషేకాలు చేస్తూ ఉంటే మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు దీన్ని సమర్థిస్తున్నావా? అంటే సస్పెన్షన్ వచ్చి డ్రామానా? నీ పార్టీ నీకు కూడా అతను బినామీ అని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా అతను బినామీ అని, అతను 100 కోట్ల రూపాయలు మీకు కప్పం కడుతున్నాడని చెప్పి అతని దోపిడీలో నుంచి ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి, దానికి సమాధానం చెప్పండి. ఇవాళ గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ అన్నిటికి కూడా అనంతబాబు ఒక బ్రోకర్లా అక్కడి నుంచి పనిచేశాడని, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను మోసం చేస్తూ అక్కడి నుంచి గంజాయి పండించి స్మగ్లింగ్ చేశాడని చెప్పి ఆరోపణలుంటే దాని గురించి ఇంతవరకు విచారణ జరగలే, కేవలం అతను అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం సహకరించేటువంటి ప్రయత్నాల్లో ఉందనేటువంటి చర్చ కూడా మరోవైపు జరుగుతూ ఉంది. ఇవి జరుగుతూ ఉంటే అతనికి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అంటే క్రూరులకి, రౌడీషీటర్లకి, నీచులకి, నికృష్టులకి, దుర్మార్గులకి, దౌర్భాగ్యులకి, జైలుకు పోయి వచ్చిన వాళ్ళకి, రేపిస్టులకి, మర్డరిస్టులకి ఇవాళ వీళ్ళు పాలాభిషేకాలు చేసేటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి మానసిక వ్యాధి ద్వారా వీళ్ళకు కూడా సంక్రమించింది అని చెప్పి ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వైసీపీకి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజంగా మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? ఆ కేసులో ఇంతవరకు పురోగతి ఏంటి? అందులో కూడా సెల్ఫ్ డిఫెన్స్లో అతను వేసేసినట్టుగా ఏదైతే పోలీసులే ఒక కవర్ డ్రైవ్, ఒక స్టోరీ అల్లేశారో అదొక నా భూతో నా భవిష్యత్తు అన్న టైపులో వాళ్ళు అల్లారు. ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి వాళ్ళే పాలాభిషేకాలు చేయటం, అతని ఫోటో పట్టుకొని ఊరేగటం, నిజంగా ఎక్కడికి పోతా ఉంది సమాజం?
ఒక హంతకుడు ఫోటో పట్టుకొని ప్రజలు ఊరేగుతున్నారంటే అతన్ని ఊరేగిస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇటువంటి దుర్మార్గాలు దౌర్భాగ్యాలు ఇంకెన్ని చూడాలో